Hi students, welcome to NMK Telugu online classes. మనం చూసినట్లయితే గత 5 రోజుల నుంచి కూడా previous papers లో ఎక్కువసార్లు అడిగినటువంటి bits నైతే మీ ముందుకు వీడియో ద్వారా తీసుకొస్తున్నాను. ప్రధానంగా రాబోయేటటువంటి గ్రూప్ డి NTPC అదే విధంగా APPSC ద్వారా పడిన notifications ను గుర్తుపెట్టుకొని డైలీ ఒక 30 క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నా. దాంట్లో భాగంగా చూడండి ఈ రోజు quiz 5 లాగా మొదట సూర్యోదయం ఏ రాష్ట్రంలో కలుగుతుంది అంటే సూర్యకిరణాలు మొదటగా ఏ రాష్ట్రంలో పడుతుంది అంటే ఆప్షన్ 1 అసోం ఆప్షన్ 2 గుజరాత్ ఆప్షన్ 3 రాజస్థాన్ ఆప్షన్ 4 అరుణాచల ప్రదేశ్ చూడండి ఖచ్చితంగా మీకు తెలిసే ఉండుంటది ఇండియాలో మొదట సూర్యోదయం ఏ రాష్ట్రంలో కలుగుతుంది అంటే ఆప్షన్ 4 అరుణాచల ప్రదేశ్ మొదటగా సూర్యకిరణాలు అరుణాచల ప్రదేశ్ లో పడతాయి చివరిగా ఏ రాష్ట్రం మీద పడతాయి అంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి ఓకే మొదట అయితే అరుణాచల ప్రదేశ్ చివరైతే గుజరాత్ నెక్స్ట్ ఈ క్రింది వారిలో శూన్యవాద సిద్ధాంతాన్ని బోధించిన వారు ఎవరు చాలాసార్లు ఎగ్జామ్ లో గ్రూప్స్ లో అడిగినబిట్టిది ఈ క్రింది వారిలో శూన్యవాద సిద్ధాంతాన్ని బోధించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 నాగార్జునుడు ఆప్షన్ 2 శంకరాచార్యుడు ఆప్షన్ 3 హరిసేనుడు ఆప్షన్ 4 వల్లభాచార్యుడు చూడండి ఈ క్రింది వానిలో శూన్యవాద సిద్ధాంతాన్ని బోధించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 నాగార్జునుడు ఎవరు నాగార్జునుడు చాలాసార్లు గ్రూప్స్ లో అడిగినటువంటి బిట్టిది నెక్స్ట్ మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది చాలా ఇంపార్టెంట్ రైల్వేలో అడిగినటువంటి బిట్ ఇది మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది ఆప్షన్ 1 థైరాయిడ్ గ్రంథి ఆప్షన్ 2 పిట్యూటరీ గ్రంథి ఆప్షన్ 3 కిడ్నీలు ఆప్షన్ 4 కాలేయం ఏంటిది కాలేయం చూడండి మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది అని అడిగితే ఆప్షన్ 4 కాలేయం కాలేయం అనేది ఇక్కడ ఒక గ్రంథి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ థైరాయిడ్ పిట్యూటరీ ఈ కదా గ్రంథులు కాలేయం ఎందుకు గ్రంథం అవుద్ది అనుకోకూడదు కాలేయం అనేది ఒక గ్రంథి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారతరత్న అవార్డును 1987లో పొందిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు చాలా ఇంపార్టెంట్ భారతరత్న అవార్డును పొందిన మొదటి విదేశీయుడు అన్నమాట ఏ సంవత్సరం అని అడిగితే రేపు ఎగ్జామ్ లో ఒకవేళ 1987 చూడండి మరి ఆప్షన్ చూసినట్లయితే ఆర్డి టాటా ఆప్షన్ 2 నెల్సన్ మండేలా ఆప్షన్ 3 బిస్మిల్లా ఖాన్ ఆప్షన్ 4 ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ చూడండి భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి విదేశీయుడు 1987లో ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆప్షన్ 4 ఇతనినే సరిహద్దు గాంధీ అంటారు ఫ్రాంటియర్ గాంధీ అంటారు ఇతని దళాన్ని వచ్చేటప్పటికి ఎర్ర చొక్కాల దళం అంటారు గుర్తుపెట్టుకోండి ఇతని అనుచరులు అందరూ కూడా ఎర్ర చొక్కాలు వేసుకుంటారు అనమాట అందుకని ఎర్ర చొక్కాల దళం అంటారు పాకిస్తాన్ కి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ భారతదేశంలో ఏ సంవత్సరంలో పోటీ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇంపార్టెంట్ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పోటీ పరీక్షలు స్టార్ట్ చేశారనమాట మరి అది ఏ సంవత్సరము అంటే ఆప్షన్ 1 1855 ఆప్షన్ 2 1856 ఆప్షన్ 3 1857 ఆప్షన్ 4 1858 చూడండి భారతదేశంలో ఏ సంవత్సరంలో పోటీ పరీక్షలు ప్రారంభమయ్యాయి అంటే ఆప్షన్ 1 1855 మనకప్పుడు గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే డల్హౌసీ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టాడని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆరవది గాంధీ ప్రణాళికను ఈ క్రింది వాటిలో రూపొందించిన వ్యక్తి ఎవరు చాలా ఇంపార్టెంట్ గాంధీ ప్రణాళికను ఈ క్రింది వాటిలో రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ 1 మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆప్షన్ 2 ఎంఎన్ రాయ్ ఆప్షన్ 3 సీమన్నారాయణ అగర్వాల్ ఆప్షన్ 4 జయప్రకాష్ నారాయణ చాలా ఇంపార్టెంట్ గాంధీ ప్రణాళికను కనుక ఈ క్రింది వాటిలో రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ 3 శ్రీమన్నారాయణ అగర్వాల్ శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళిక నెక్స్ట్ అడమ్స్ బ్రిడ్జ్ ఏ రెండు దేశాలను కలుపుతుంది అడమ్స్ బ్రిడ్జ్ ఏ దేశాలను
కలుపుతుంది. చూడండి, అడమ్స్ బ్రిడ్జ్ అనగానే ఆప్షన్ వన్ భారత్ బంగ్లాదేశ్, ఆప్షన్ టూ భారత్ పాకిస్తాన్, ఆప్షన్ త్రీ భారత్ మయన్మార్, ఆప్షన్ ఫోర్ భారత్ శ్రీలంక. చూడండి, అడమ్స్ బ్రిడ్జ్ అనగానే మనందరికీ తెలుసు, దాన్నే రామసేతు బ్రిడ్జ్ అని కూడా అంటారు. మరి ఏ రెండు దేశాలను అంటే ఆప్షన్ ఫోర్ భారత్ శ్రీలంక. మిగతా వాటన్నిటికీ కూడా మనం భౌగోళికంగా వాటితో ఆ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాం, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ. కానీ శ్రీలంకకు మాత్రం ఖచ్చితంగా మనం ఏంటిది, సముద్ర మార్గం ద్వారా వెళ్ళవలసిందే. కాబట్టి అడమ్స్ బ్రిడ్జ్ అంటే భారత్ శ్రీలంక. ప్రాచీన భారతదేశ చరిత్రలో శాతవాహన రాజ్యంలో జిల్లా అని ఏమని పిలిచేవారు? ఇంపార్టెంట్. ప్రాచీన భారతదేశ చరిత్రలో శాతవాహనులు అనమాట, శాతవాహన రాజ్యంలో వాళ్ళు జిల్లా అని ఏమని పిలిచేవారు అంటే, ఆప్షన్ వన్ కటక, ఆప్షన్ టూ రాష్ట్రం, ఆప్షన్ త్రీ ఆహార, ఆప్షన్ ఫోర్ విహార. చాలా ఇంపార్టెంట్. శాతవాహన రాజ్యంలో ఒక జిల్లాని ఏమని పిలిచేవాళ్ళు అంటే, చూడండి నాలుగిట్లో ఆప్షన్ త్రీ ఆహార. ఇక్కడ ఆహార అంటే వాళ్ళకి జిల్లా లాగా అర్థం అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయ వ్యాధి హాని కలిగిస్తుంది? మనందరికి తెలిసినటువంటి బిట్టే, మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయ వ్యాధి హాని కలిగిస్తుంది అంటే, ఆప్షన్ వన్ చెవులు, ఆప్షన్ టూ మూత్రపిండాలు, ఆప్షన్ త్రీ కళ్ళు, ఆప్షన్ ఫోర్ ఊపిరితిత్తులు. చూడండి, మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయ వ్యాధి హాని కలిగిస్తుంది అంటే, ఆప్షన్ ఫోర్ ఊపిరితిత్తులు. నెక్స్ట్, ఆసియా ఆసియా వారిదే అని ఈ క్రింది వాటిలో ఏ దేశం అన్నది? చూడండి, ఇది ఒక నినాదం అనమాట. ఆసియా ఆసియా వారిది, అంతేగాని ఎక్కడి నుంచో వచ్చి యూరోపియన్లు పాలించడానికి వీలు లేదు, ఏదైనా ఉంటే ఆసియా వాళ్ళను ఆసియా వాళ్ళమే పాలించుకుంటాం అని చెప్పి ఒక దేశం అన్నది అనమాట. మరి ఏ దేశం అది అంటే, ఆప్షన్ వన్ జపాన్, ఆప్షన్ టూ భారతదేశం, ఆప్షన్ త్రీ ఇండోనేషియా, ఆప్షన్ ఫోర్ చైనా. చాలా ఇంపార్టెంట్. ఆసియా ఆసియా వారిదే అన్న దేశం ఏది అంటే, ఆప్షన్ వన్ జపాన్. ఎవరు? జపాన్. భారత సమాఖ్య వ్యవస్థకు పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? సమాఖ్య అంటే ఫెడరేషన్ అనమాట, అంటే రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఇవ్వడం అనమాట, రాష్ట్ర అధికారాలు కేంద్ర అధికారాలు. అలా భారతదేశం అనేది ఒక సమాఖ్య దేశం అంటారు కదా, అలా భారత సమాఖ్య వ్యవస్థకు పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారు అంటే, ఆప్షన్ వన్ లార్డ్ రిప్పన్, ఆప్షన్ టూ లార్డ్ మోయో, ఆప్షన్ త్రీ లార్డ్ మింటో, ఆప్షన్ ఫోర్ లార్డ్ రాబర్ట్ క్లైవ్. చూడండి, ఒకసారి ఎగ్జామ్ లో అడిగినటువంటి విట్టిది, భారత సమాఖ్య వ్యవస్థకు పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే, ఆప్షన్ టూ లార్డ్ మోయో. ఎవరిని? లార్డ్ మోయో. నెక్స్ట్, 12వది, భారతదేశంలో జాతీయ ఆదాయం కమా తలసరి ఆదాయం కామా అనేది నెక్స్ట్ పడింది. జాతీయ ఆదాయం తలసరి ఆదాయంను మొదటిసారిగా లెక్కించింది ఎవరు? ఆప్షన్ వన్ మహలనోబిస్, ఆప్షన్ టూ డిఆర్ గాడ్గిల్, ఆప్షన్ త్రీ దాదాభాయ్ నౌరోజీ, ఆప్షన్ ఫోర్ గోపాలకృష్ణ గోఖలే. చూడండి, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించిన వ్యక్తి ఎవరు అంటే, ఆప్షన్ త్రీ దాదాభాయ్ నౌరోజీ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 14వది, భారతదేశ భూభాగంలో పరివేష్టితమై ఉన్న దేశం ఏది? భారతదేశ భూభాగంలో పరివేష్టితమై ఉన్న దేశం ఏది అంటే, ఆప్షన్ వన్ నేపాల్, ఆప్షన్ టూ భూటాన్, ఆప్షన్ త్రీ బంగ్లాదేశ్, ఆప్షన్ ఫోర్ టిబెట్. భారతదేశ భూభాగంలో పరివేష్టితం ఉన్నటువంటి దేశం అంటే ఏంటి, కేవలం ఒక దేశంతోనే సరిహద్దు ఉంది దీనికి, ఏ దేశంతో? భారతదేశంతో. మరి అలాంటి దేశం ఏది అంటే, బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ కి మూడు వైపులా కూడా భారతదేశం ఉంటుంది, ఇంకొక వైపు మాత్రం సముద్రం ఉంటుంది. నెక్స్ట్, దాని తర్వాత 14వది, అమీర్ ఖుస్రో ఎవరి ఆస్థాన కవి? చాలా ఇంపార్టెంట్. అమీర్ ఖుస్రో ఎవరి ఆస్థాన కవి అంటే, ఆప్షన్ వన్ అక్బర్, ఆప్షన్ టూ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ త్రీ మహమ్మద్ గజనీ, ఆప్షన్ ఫోర్ మహమ్మద్ బిన్. చూడండి, అమీర్ ఖుస్రో అనే వ్యక్తి ఎవరి ఆస్థానంలో కవిగా ఉన్నాడు అంటే, ఆప్షన్ టూ అల్లావుద్దీన్ ఖిల్జీ. చాలా సార్లు ఎగ్జామ్ లో బిట్లో అడిగినటువంటి బిట్టు. కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే అమీర్ ఖుస్రో గుర్తుకు రావాలి. నెక్స్ట్,
నిద్ర సమయంలో, నిద్రపోతున్న సమయంలో మానవుని రక్తపోటు ఏ విధంగా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్, రైల్వేలు అడిగిన బిట్టిది. నిద్ర సమయంలో మానవుని రక్తపోటు ఏ విధంగా ఉంటుంది అంటే, ఆప్షన్ వన్ పెరుగుతుంది, ఆప్షన్ టూ తగ్గుతుంది, ఆప్షన్ త్రీ మారుతూ ఉంటుంది, ఆప్షన్ ఫోర్ ఒకే రకంగా ఉంటుంది. చూడండి, నిద్ర సమయంలో మానవుని రక్తపోటు ఏ విధంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్. ఓకే, మారుతూ ఉండడం కానీ ఒకే రకంగా ఉండడం కానీ కాదు, అంటే నిద్రలో లేనప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో, నిద్రపోయినప్పుడు దానికన్నా తగ్గే ఉంటుందని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని పిలుస్తారు? ఇది కూడా ఇంపార్టెంట్. రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని పిలుస్తారు అంటే, ఆప్షన్ వన్ బెంగళూరు, ఆప్షన్ టూ చెన్నై, ఆప్షన్ త్రీ మంగళూర్, ఆప్షన్ ఫోర్ కలకత్తా. చూడండి, రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని పిలుస్తారు అంటే, ఆప్షన్ త్రీ మంగళూర్. ఏంటిది? ఆప్షన్ త్రీ మంగళూర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దాని తర్వాత 17వది, రాష్ట్రంలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలంటే ఈ క్రింది వారిలో ఎవరి సిఫార్సు అవసరము? రాష్ట్రంలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలంటే ఈ క్రింది వారిలో ఎవరి సిఫార్సు అవసరము? ఆప్షన్ వన్ ముఖ్యమంత్రి సిఫార్సు, ఆప్షన్ టూ గవర్నర్ సిఫార్సు, ఆప్షన్ త్రీ శాసనసభ స్పీకర్ సిఫార్సు, ఆప్షన్ ఫోర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు. చూడండి, రాష్ట్రంలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలి అంటే ముందర ఎవరు అనుమతి తీసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నర్, అంటే ఆప్షన్ టూ రైట్ ఆన్సర్. అదే కేంద్రంలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలి అంటే ఎవరి సిఫార్సు అవసరం అంటే, రాష్ట్రపతి సిఫార్సు. ఎందుకంటే దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్, కాబట్టి గవర్నర్ సిఫార్సులతోనే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చిన వారెవరు? అదవుతున్న గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించాలి అని అర్థం అనమాట. గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించాలి అనే నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే, ఆప్షన్ వన్ ఇందిరాగాంధీ, ఆప్షన్ టూ రాజీవ్ గాంధీ, ఆప్షన్ త్రీ మొరార్జీ దేశాయ్, ఆప్షన్ ఫోర్ బహదూర్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి. ఇటు పడాల్సింది, ఇటు పడింది మిస్టేకు. చూడండి, గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆప్షన్ వన్ ఇందిరాగాంధీ. ఎవరు? ఇందిరాగాంధీ. భారతదేశానికి తొలి మహిళా ప్రధాని ఎవరు అంటే, ఇందిరాగాంధీ గారు ఈ నినాదాన్ని ఇచ్చారు. నెక్స్ట్, ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం ఎంత శాతం? అదవుతుందా అంటే, ప్రపంచం మొత్తం భూభాగం 100% అనుకుంటే భారతదేశ భూభాగం ఆ 100లో ఎంత శాతం ఉందని అర్థం అనమాట. ఆప్షన్ వన్ 16.7%, ఆప్షన్ టూ 2.4%, ఆప్షన్ త్రీ 3.6%, ఆప్షన్ ఫోర్ 4.9%. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం ఎంత అంటే, చూడండి, ఆప్షన్ టూ 2.4%, 2.4% అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దాని తర్వాత 20, బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొదటి కోట ఏది? చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొదటి కోట ఏది అంటే, ఆప్షన్ వన్ అగ్రా కోట, ఆప్షన్ టూ సెయింట్ జార్జ్ కోట, ఆప్షన్ త్రీ సెయింట్ డేవిడ్ కోట, ఆప్షన్ ఫోర్ విలియం పోర్ట్. ఏంటిది? విలియం పోర్ట్ అనమాట. చూడండి, బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి కోట ఏది అంటే, వాళ్ళు వచ్చిన తర్వాత చెన్నైలో నిర్మించినటువంటి ఆప్షన్ టూ సెయింట్ జార్జ్ కోట. ఏంటిది? సెయింట్ జార్జ్ కోట. రేపు ఎగ్జామ్ లో సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంది అని అయినా అడగచ్చు. ఎక్కడ ఉంది అంటే చెన్నై అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 21, తల్లి పాలలో అధికంగా ఉండేది ఏది? ఈ క్రింది వాటిలో తల్లి పాలలో అధికంగా ఉండేది ఏది అంటే, ఆప్షన్ వన్ విటమిన్స్, ఆప్షన్ టూ ఎంజైమ్స్, ఆప్షన్ త్రీ ప్రోటీన్స్, ఆప్షన్ ఫోర్ ఐరన్. తల్లి పాలలో అధికంగా ఉండేది ఏది అంటే, విటమిన్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్, ఐరన్. చూడండి, ఆన్సర్ వచ్చేటప్పటికి అందరూ విటమిన్స్ అనుకుంటారు, కానీ తల్లి పాలలో అధికంగా ఉండేది ఏంటి అంటే, ఆప్షన్ త్రీ ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ అనేవే పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. దాని తర్వాత 22వ క్వశ్చన్,
సంత్ కబీర్ అవార్డును ఈ క్రింది వాటిలో ఎవరికి ఇస్తారు? గ్రూప్ 2 లో అడిగినటువంటి బిట్ ఇది. సంత్ కబీర్ అవార్డును ఈ క్రింది వాటిలో ఎవరికి ఇస్తారు అంటే ఆప్షన్ 1 ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు, ఆప్షన్ 2 చేనేత కార్మికులకు ఇస్తారు, ఆప్షన్ 3 మత్స్యకారులకు ఇస్తారు, ఆప్షన్ 4 సినీ ప్రముఖులకు ఇస్తారు. చూడండి, సంత్ కబీర్ అవార్డును ఈ క్రింది వాటిలో ఎవరికి ఇస్తారు అంటే ఆప్షన్ 2 చేనేత కార్మికులకి. అదోనా సంత్ కబీర్ అవార్డును చేనేత కార్మికులకు ఇస్తారు. నెక్స్ట్ 23, భారత దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? చూడండి, స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్నికల ద్వారా జవహర్ లాల్ నెహ్రూ 1947లో ప్రధాన అవ్వాలి. అప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవాలంటే ఇంకా రాజ్యాంగం పూర్తి అవ్వలేదు కాబట్టి 1947లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, తర్వాత ఎన్నికలు జరిగాయి అనమాట. అదోన అలా భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే ఆప్షన్ 1 1949 to 1950, ఆప్షన్ 2 1952 to 1951, ఆప్షన్ 3 1951 to 1952, ఆప్షన్ 4 1952 to 1953. చూడండి, భారతదేశంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే మనకి 47లో ఏంటిది గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అక్కడ నుంచి 5 సంవత్సరాలు అంటే అప్పటి వరకు 52 వరకే ఉండాలి, 52 మార్చి లేదా ఏప్రిల్ వరకు ఉండాలి. కాబట్టి ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు అంటే 1951 ఎండింగ్ లో స్టార్ట్ చేశారు, ఎప్పటికి కంప్లీట్ అయినాయి 1952 ఏప్రిల్ నాటికి కంప్లీట్ అయినాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైంది అంటే ఆప్షన్ 3 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొదటిసారిగా లోక్సభకి ఎన్నికలు 1951 ఎండింగ్ నుంచి 1952 స్టార్టింగ్ వరకు జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత 24, భారతదేశానికి ప్రణాళికా సంఘం కావాలని మొదట డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు? చూడండి, భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే రష్యా తరహాలో భారతదేశంలో కూడా ప్రణాళిక సంఘం ఉండాలి అని చెప్పి ఒక వ్యక్తి మొదటిసారిగా డిమాండ్ చేశాడు. ఎప్పుడు అంటే ఐఎన్సీకి అతను అధ్యక్షుడు అయినప్పుడు అనమాట. మరి ఎవరు ఆ వ్యక్తి అంటే ఆప్షన్ 1 దాదాబాయి నవరోజీ, ఆప్షన్ 2 జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. భారతదేశానికి ప్రణాళికా సంఘం కావాలని మొదట డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే చూడండి, మనకి నలుగురులో ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్. 1938వ సంవత్సరంలో ఇతను ఐఎన్సీకి అధ్యక్షుడైన తర్వాత మొదటిసారిగా ప్రణాళికా సంఘం కావాలని డిమాండ్ చేశాడు. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ దాని తర్వాత 25, మూడు సముద్రాల మీద ఉన్న రాష్ట్రం ఏది? అదోనా మూడు సముద్రాల మీద ఉన్న రాష్ట్రం ఏది ఈ క్రింది వాటిలో అంటే ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 వెస్ట్ బెంగాల్. చూడండి, ఇక్కడ మనకి కేరళ అంటే ఏంటి, కేవలం పసిఫిక్ సముద్రమే ఉంటది, అరేబియా సముద్రం మీద మాత్రమే ఉంటది అనమాట. గుజరాత్ కూడా అరేబియా సముద్రం మాత్రమే ఉంటుంది, వెస్ట్ బెంగాల్ కేవలం బంగాళాఖాతం మీదే ఉంటుంది అనమాట. కానీ తమిళనాడు కనుక మీరు తీసుకున్నట్లయితే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, తమిళనాడు కనుక తీసుకున్నట్లయితే తూర్పు వైపు బంగాళాఖాతం, పశ్చిమ వైపు అరేబియా సముద్రం, దక్షిణం వైపు హిందూ మహాసముద్రం, మూడు సముద్రాలని కూడా ఇది టచ్ చేస్తూ ఉంటది ఈ స్టేట్. కాబట్టి మూడు సముద్రాల మీద ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. నెక్స్ట్ 26, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు? గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికైన మొదటి భారతీయుడు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే భారతదేశం బ్రిటిష్ భారతదేశము ఇంగ్లాండ్ రెండు ఒకటే కదా, కాబట్టి భారతీయులకు కూడా ఇక్కడ శాసనసభలో ఏమి ఉండాలి, సభ్యత్వం ఉండాలి అని చెప్పి ఫస్ట్ గా కొంతమంది వ్యక్తులు ఏం చేశారు అక్కడ తీసుకోవడం జరుగుతా ఉంది. అలా బ్రిటిష్ పార్లమెంట్ లో సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు అంటే ఆప్షన్ 1 డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ 2 దాదాబాయి నవరోజీ, ఆప్షన్ 3 లాలా లజపతి రాయ్, ఆప్షన్ 4 గోపాలకృష్ణ గోఖలే. చూడండి, బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే ఆప్షన్ 2 దాదాబాయ్ నవరోజీ, దాదాబాయి నవరోజీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత 27, పిల్లల్లో లింగ నిర్ధారణ దీని ఆధారంగా జరుగుతుంది. ఇంపార్టెంట్, పిల్లల్లో లింగ నిర్ధారణ అంటే ఆడబిడ్డ పుట్టేది మగబిడ్డ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆప్షన్ 1 తల్లి క్రోమోజోముల వల్ల, ఆప్షన్ 2 తండ్రి క్రోమోజోముల వల్ల, ఆప్షన్ 3 తండ్రి రక్తం వల్ల, ఆప్షన్ 4 తల్లిదండ్రుల ఆర్హెచ్ అంశం వల్ల. అదోనా పిల్లల్లో లింగ నిర్ధారణ అనేది దేని ఆధారంగా జరుగుతుంది అంటే
100% తండ్రి క్రోమోజోముల వల్లే జరుగుతుంది. ఇక్కడ తండ్రి క్రోమో విడుదల చేసేటటువంటి క్రోమోజోముల మీదే ఆధారపడి పుట్టేటటువంటి బిడ్డ అమ్మాయా లేక అబ్బాయా అని ఆధారపడి ఉంటుంది. అమ్మాయి అంటే ఆడవాళ్ళ వల్ల అయితే లింగ నిర్ధారణ జరగదు, కేవలం తండ్రి క్రోమోజోముల వల్ల అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 28, అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 వాషింగ్టన్ డిసి, ఆప్షన్ 2 న్యూయార్క్, ఆప్షన్ 3 జెనీవా, ఆప్షన్ 4 ప్యారిస్. చూడండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తెలుగులో అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 1 వాషింగ్టన్ డిసి, వాషింగ్టన్ డిసి. నెక్స్ట్ దాని తర్వాత 29, ఇప్పుడు ఉన్న లోక్సభ సీట్ల సంఖ్యను ఏ సంవత్సరం వరకు పెంచకూడదని నిర్ణయించారు. చాలా ఇంపార్టెంట్, ఇప్పుడున్న లోక్సభ సీట్లను ఏ సంవత్సరం వరకు పెంచకూడదని నిర్ణయించారు. 2001లో నిర్ణయించారనమాట, అదో అన్న రాజ్యాంగ సవరణ చేసి 2021లో 2001లో చేశారనమాట. మరి ఎప్పటి వరకు అంటే ఆప్షన్ 1 2025 వరకు, ఆప్షన్ 2 2026 వరకు, ఆప్షన్ 3 2027 వరకు, ఆప్షన్ 4 2030 వరకు. చూడండి, 2001 సంవత్సరంలో చేశారు, 25 సంవత్సరాల వరకు పెంచడానికి వీలు లేదు అని. అంటే 2001 నుంచి 25 సంవత్సరాలు అంటే ఆన్సర్ ఏమైంది? 2026 అయింది అనమాట. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 1 అని పడింది, యాక్చువల్ గా 2 అనమాట, 2026 వరకు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఈ వీడియోలో లాస్ట్ బిట్ కనుక తీసుకున్నట్లయితే ఆర్బిఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? అదోన్న ఆర్బిఐ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ కలదు అంటే ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 గాంధీనగర్. అదోన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే అందరూ ఢిల్లీ అనుకుంటారు, కానీ యాక్చువల్ గా రైట్ ఆన్సర్ ముంబై, ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అదోన్న ఇది స్టూడెంట్స్ మనకి ఈ 30 బిట్స్ లో ప్రీవియస్ పేపర్స్ అడిగినటువంటి ప్రధానమైనటువంటి బిట్స్ ఒక 30ని ఈ వీడియో ద్వారా అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరలా ఇంకొక వీడియోతో ప్రీవియస్ పేపర్స్ లో అడిగినటువంటి బిట్స్ అయితే తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ.